అర్జీదారులతో వెల్లువెత్తింది సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ తమ సమస్యలతో కూడిన అర్జీలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ నగేష్ కు అందజేశారు. సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని అర్జీదారులు వేడుకున్నారు. అదేవిధంగా చింతల చెరువు గ్రామానికి చెందిన 36 మంది విద్యార్థులకు గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు రావటం లేదని ఎంపీటీసీ సభ్యులతో కలిసి వింతపత్రం అందజేశారు. తక్షణమే పెన్షన్లు ఇవ్వకపోతే రానున్న ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. అదేవిధంగా రాయకోడ్ మండలం సీగీతం గ్రామానికి చెందిన సుమారు 50 మంది మహిళలు దళిత బంధు పథకం గ్రామంలో ప్రజాప్రతినిధులకు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని జిల్లా కలెక్టర్తో వారు మొరపెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇలా చేయడం వెనుక మర్మమేటో అర్థం కావటం లేదని ఆరోపించారు. భూ సమస్యలు, పెన్షన్ సౌకర్యం కోసం వికలాంగులు, వృద్ధులు, ధరణిలో సమస్యల గురించి అధిక సంఖ్యలో అర్జీలు ఉన్నాయి. వీటిని సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. రండి రండి అని పిలుస్తారు, ఇప్పొద్దేమో మీరు మాకు అవసరం లేదా అని చెప్తున్నారు. ఎట్లా అవసరం లేదో, రొట్టె చేయబోతే బిడ్డ మా ఇంట్లో కాడికి వచ్చి మాట్లాడండి. ఇళ్ళకు దొర్రిండు తింకెమ్మది రాయకోడ్ మండల్ మళ్ళా మత రైతు బంధు దళిత బంధు వచ్చిన వాళ్ళే రాసుకుంటున్నారు. వాళ్ళే పెద్ద మనసులు, మాకు చిన్నోళ్ళకైతే అసలు చూస్తలేరు. మేము మొన్న రాయకొడికి పోయిన మేముడి తాకి పోతే మీరు కాగితాలు రాసుకొని పేర్లు రాసుకొని ఇవ్వండి అన్నారు. అంటే మేము తాళం వేస్తాం నీకు పోని ఇయ్యం, మాకు ఏదన్నా ఒకటి చేసేదాకా కదా, మేము నిర్పేదలం ఉన్నాం. మళ్ళీ మా ఇంటికాడ వచ్చి మాకు ఏమున్నది ఏం లేదని మాకు చూడండి, చూసినాక మీరు ఇయ్యండి. మళ్ళా ఎంటీసి రాసుకున్నాడు, 10 మంది 1 కోటి రూపాయలు వచ్చినాయి మా సింక్యం, 1 కోటి రూపాయలు 10 మంది రాసుకున్నారు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి, మాకు ఏం లేని వాళ్ళం. గ్రామం సింక్యం రాయకోడ్ మండలం సార్. మీ పేరు? నా పేరు శంకరం. ఎంపీటీసీలకు మంచిగా రాజకీయాలకు వస్తున్నాయి సార్, మాకు గుట్ట కావాలి దళిత బంధు. అసలు నిర్యాయన పేదలకే లేదు సార్, నిరుపేదలకు చూసి మాకు ఎంక్వైరీ చేసి ఇచ్చేటట్లా చూడండి సార్. చింతల చెరువు గ్రామం హద్దూరా మండల్ సంగారెడ్డి జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ కోసం, కలెక్టర్ ఆఫీస్ పెన్షన్ల కోసం రావడం జరిగింది. మా గ్రామంలో 37 మంది పెన్షన్దారులు పెండింగ్లో ఉన్నారు. దానిలో సుమారుగా 15 మంది వితంతులు, ఆసరా పెన్షన్దారులు 20 మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్లకు 3 సంవత్సరాల క్రితం కరోనాలో చనిపోయిన వాళ్ళకు కూడా ఇవాళ పెన్షన్ రాని పరిస్థితి. దానికోసం మండల ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీఓ గారిని కలిస్తే డిఆర్డీఓ పెండింగ్ ఉందని చెప్పారు. గత 2 వీక్స్ బ్యాక్ వెళ్తే డిఆర్డీఓకి వచ్చి అడిగితే మీరు కలెక్టర్ గారిని అడుగుదామని కార్యక్రమంలో కలెక్టర్ గారిని అడిగితే, సార్ ఈ పెన్షన్ల పరిస్థితి ఏంటంటే మీ ఒక్క ఊరే కాదు జిల్లాలో 6,000 మందికి మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం. ఈ 6,000 మందికి పెన్షన్లు రావాలి అని అంటే మాకు వెబ్సైట్ ఓపెన్ కావాలి. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ లిస్ట్ రెడీ ఉన్నాయి. వెబ్సైట్ ఓపెన్ కాగానే ఈ 2 మంత్స్లో వీళ్ళందరికీ పెన్షన్లు మేము తక్షణమే శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది.